వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది త్రిష. ఆ తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటూ యువకుల హృదయంలో తన స్థానాన్ని ఫదిలం చేసుకుంది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా త్రిష సృష్టించిన సంచలనాన్ని మనకు తెలిసిందే. అయితే సినిమా హిట్స్ సూపర్ హిట్స్ తో పాటు మరో విధమైన చరిత్ర కూడా సృష్టించింది. మొదటి రెండు సినిమాల సమయంలోనే అమ్మది బాత్రూమ్ వీడియో ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో చెప్పాలా? ఆ వీడియోలో ఉన్నది త్రిష అని అన్నవారు కొంతమంది, అయితే కాదన్నవారు ఇంకొంతమంది. కానీ ఆ వీడియో మాత్రం 2-3 స్టేట్స్ లో ఎరగదీసింది. ఇక ఇప్పుడు మరోసారి త్రిష బ్లూ ఫిల్మ్ అంటూ మీడియాలో వార్తలు రావడంతో త్రిష షాక్ అయింది. తన మేనేజర్ ద్వారా ఆరా తీసింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని మీడియా పైన మండిపడింది. అసలు విషయం ఏమిటంటే, తాజాగా త్రిష నటిస్తున్న తాజా సినిమా మోహిని తాలూకా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ సినిమా ఫస్ట్ లుక్ అంతా కూడా బ్లూ కలర్ లో ఉంటుంది. దాంతో మీడియా వాళ్ళంతా కూడా త్రిష బ్లూ ఫిల్మ్ అన్నట్లుగా వార్తలు రాసేశారు. చిరెత్తుకొచ్చిన త్రిష కొంతమంది మీడియా వాళ్ళకు కాల్ చేసి మరీ బూతులు తిట్టిందట. అయినా ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా పెద్దగా బాగోలేదని, మీడియా వాళ్ళు రావడం కూడా త్రిషాని హర్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆ కసిని కూడా మైండ్ లో ఉంచుకొని మీడియా వాళ్ళను చెడామడా తిట్టేసిందట త్రిష. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.